హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారు మీరందరూ? తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో నేను మీతో యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, నేమ్ ఎలా ఇవ్వాలి అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి నేను మీతో షేర్ చేస్తాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో ఉంటాయన్నమాట. మీలో ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలి, యూట్యూబ్ని రన్ చేయాలి అనే థాట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈ వీడియోని చూసి మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తారు. సో మన మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో దాన్ని ప్రెస్ చేయాలన్నమాట యూట్యూబ్ అప్లికేషన్ని. సో యూట్యూబ్ అప్లికేషన్ని ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది. నేను జస్ట్ ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మాత్రమే చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి అండ్ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి అనే వాటి గురించి నేను షేర్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఇక్కడ పైన కార్నర్లో, రైట్ సైడ్ కార్నర్లో ఒక పింక్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా, అది నా ఛానల్ ప్రొఫైల్ అనమాట. దాన్ని క్లిక్ చేయాలి, సర్చ్ బటన్ పక్కన అనమాట. దాన్ని క్లిక్ చేయగానే ఇలా విజిబుల్ అవుతాయి. ఫస్ట్ స్టార్టింగ్లోనే యువర్ ఛానల్ అని ఒకటి ఉంటుంది, యువర్ ఛానల్ని ప్రెస్ చేయాలన్నమాట. నా ఛానల్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి ఇలా నా వీడియోస్, నా ఛానల్ నేమ్ అన్నీ విజిబుల్ అవుతాయి. మనకి ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. సెట్టింగ్ సింబల్ ప్రెస్ చేయగానే ఇలా మనకి పెన్సిల్ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నేమ్ పక్కన పెన్సిల్ బటన్, దాన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ మన ఛానల్ నేమ్, మీరు మీ ఛానల్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడ టైప్ చేయాలన్నమాట. నేను ఇక్కడ శ్రావ్యాస్ హ్యాపీ హోమ్, ఇది ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ ఏమి ఎడిట్ చేయట్లేదు. సో ఇలా సింపుల్గా మీ ఛానల్ నేమ్ని టైప్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేసేయాలన్నమాట. సింపుల్ ఛానల్ నేమ్ అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. డిస్క్రిప్షన్ పక్కన రైట్ కార్నర్లో కూడా ఒక పెన్సిల్ బటన్ ఉంటుంది కదా, దాంట్లో డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వాలంటే మీ ఛానల్లో ఎలాంటి వీడియోస్ అయితే ఉంటాయంటే, మీరు ఎలాంటి వీడియోస్ అయితే చేస్తారో ఆ వీడియోస్, మీకు సపోజ్ మీరు కుకింగ్ ఛానల్లో అయితే మీది కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ వీడియోస్ చేస్తారు, లేదా మీరు బ్యూటీ టిప్స్ అయితే బ్యూటీ టిప్స్ అని, లేదా మీరు బ్లాగ్స్ చేసేవారైతే బ్లాగ్స్ అని, అలా మీకు సంబంధించిన మీ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో టైప్ చేయాలన్నమాట. దాని తర్వాత ఓకే బటన్ని ప్రెస్ చేసేయాలి. అండ్ దెన్ కింద ప్రైవసీ అని ఉంది కదా, రెండింటిని కూడా ప్రైవసీ యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్ ప్రైవేట్, కీప్ ఆల్ మై సేవ్ ప్లేలిస్ట్ ప్రైవేట్ అని. సో అంతే, సింపుల్ అన్నమాట. మీ ఛానల్ అయితే ఇక్కడికి క్రియేట్ అయిపోయింది. సో ఈ వీడియోలో నేను జస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మాత్రమే చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అని షేర్ చేస్తాను మీతో. సో ఇఫ్ యూఆర్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.